సో ఇప్పుడు భరత్ గారు మాట్లాడతారు. ఓయ్ నిన్నే, నిన్నే తెలుస్తున్నా. ఓయ్ నిన్నే, మా టీం అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా కోన వెంకట్ గారి చేతుల మీదుగా సీడీ లాంచ్ జరిగింది. అదేవిధంగా రాజమండ్రి నుంచి మా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు వచ్చారు, నాకు మెంటర్ గురువు గారు. థ్యాంక్ యూ సార్ మీరు అంత దూరం నుంచి రావడం. అండ్ ఐఎమ్ సో లక్కీ టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ దిస్ ఫిలిం. నేను ఇవాళ మా ప్రొడ్యూసర్ గారిని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇలాగ మిస్ ఏపి షోకి జడ్జ్ కింద వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూశారు. చూసినప్పుడు ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు నా నెక్స్ట్ మూవీలో యాక్ట్ చేస్తావని. తప్పకుండా సార్, మీరు నాకు అవకాశం ఇవ్వడమే చాలా హ్యాపీ అని అన్నాను. నెక్స్ట్ హీరోయిన్కి కూడా అవకాశం ఇచ్చారు. అంటే మా ఇద్దరికి సిమిలర్ క్వాలిటీస్ రెండు ఉన్నాయి. బొగ్గ సొట్టలు చూసి ఇద్దరికి అవకాశాలు ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అది మీరు అందరూ ప్రొడ్యూసర్ గారిని గట్టిగా అడగాలి. సో నెక్స్ట్ మా డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన ద డ్రైవర్ ఆఫ్ ద షిప్ కింద మొత్తం అంతా కూడా ఆయన చేతుల మీద చాలా గ్రాండ్గా జరిగింది. నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు మా డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు, సరే ఏముందిలే బావామర్దల స్టోరీయే కదా, క్యాజువల్గా ఉంటుందని అనుకున్నాను. కానీ డే బై డే జర్నీ పాస్ అయ్యే కొద్దీ ఈ మూవీలో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎంతూజియాజం క్రియేట్ అయ్యింది. మా డైరెక్టర్ గారు చెప్పారు నువ్వు కొంచెం సన్నంగా అయితే ఇంకా బాగుంటావని. సో నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకుని కొంచెం కాదు చాలా సన్నమయ్యి ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్ చేసి మరీ మళ్ళీ కొంచెం లావ ఎక్కని ఫేస్ పాడైందని. అండ్ మా డిఓపి సాయి శ్రీరామ్ గారు, ఎవ్రీడే మార్నింగ్ మేమంతా కొంచెం లేట్గా వచ్చేవాళ్ళం, కానీ మా డైరెక్టర్ గారు మా కెమెరామెన్ గారు ఇద్దరు కూడా సెట్స్ మీద టైం అంటే షార్ప్ టైం కొండి వీళ్ళిద్దరికి మధ్యలో డిబేట్ జరిగేది. ఒక రకంగా మా డైరెక్టర్ గారు ఇలా తీద్దామంటే లేదు ఇంకా దీనికన్నా బాగా తీయాలని మా సాయి శ్రీరామ్ గారు వీళ్ళిద్దరి మధ్యలో డిబేట్, ఒకళ్ళు మించిన ఒకళ్ళు టెక్నీషియన్స్ కింద వీళ్ళు ఉన్నారు మా మూవీకి. అండ్ ఇంకా చెప్పాలంటే ఎవ్రీబడి క్యాస్ట్ అండ్ క్రూ, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అదే మా లిరిక్స్ రైటర్ గారు రామ్ జోగయ్య గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మాకులాగే ఆయనకు కూడా ఈ మూవీ ద్వారా మంచి డెబ్యూ సింగర్ కింద మంచిగా వెలుగు పొందాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై కో ఆర్టిస్ట్ సృష్టి, షీ డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్. మేము సెట్స్ మీద ఉన్నప్పుడు అసలు బోర్ అనేది కాన్సెప్టే లేదు. షీ యూస్ టు ప్లే సమ్ ఆర్ ద అదర్ థింగ్. సో షీ ఈజ్ అ నైస్ కో ఆర్టిస్ట్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ వీ బోత్ గెట్ నైస్ మూవీస్ హియర్ ఆఫ్టర్ ఆల్సో. అండ్ ఐ విష్ హర్ ఆల్సో ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ మా మూవీకి, సో ఆయన కూడా చాలా బాగా కట్ చేశారు. నేను డ్యాన్స్ చేసిన నా సోలో సాంగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ విలేజ్ వాతావరణం ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ రాజమండ్రి నుంచి మా అంకిల్స్ శ్రీనివాస్ అంకిల్ సచినాన్ గారు ఫ్యామిలీ అందరితోనూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మై బ్రదర్, మై బావ, మై సిస్టర్, ఎవ్రీబడి కేమ్. అండ్ టుడే ఐఎమ్ మిస్సింగ్ మై పేరెంట్స్, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు చిన్న పని మీద, ఐ మీన్ సమ్ మీటింగ్ మీద వెళ్ళారు. సో ఐఎమ్ మిస్సింగ్ దెమ్. అండ్ ఈ మూవీకి పనిచేసిన మొత్తం అందరు కో ఆర్టిస్ట్, అందరు టెక్నీషియన్స్కి, కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ భరత్.